ఫస్ట్ సినిమా మీది పోలీస్ ఫస్ట్ మన కేఎస్ నాగేశ్వరరావు గారి డైరెక్షన్, ఆయనకు కూడా ఫస్ట్ సినిమా. అవును. అలాగనే మన శ్రీహరి గారికి కూడా ఫస్ట్ సినిమా అది. అవును. అక్కడ నుంచి మీ జర్నీ లాస్ట్ సినిమా అది మీది డైరెక్షన్ అందగాడు. అందగాడు అందగాడు వరకు ఎలా ఉంది ఈ జర్నీ, ఎలా ఉంది? బాగుంది సార్. చాలా రైటర్గా తర్వాత డైరెక్టర్గా రెండు మన అంటే ఏదో దాని తర్వాత రియల్ ఎస్టేట్కి వెళ్ళలేదు కాబట్టి దగ్గర ఉండే కాబట్టి రైటర్ అంటే ఆటోమేటిక్గా ఆ విజన్లోనే ఉంటాడు కదండి. ఓకే. త్రివిక్రమ్ కానీ దశరథ్ కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ కొరటాల శివ దాకా అందరూ సక్సెస్ అయ్యి అటు వెళ్తున్నారు కదా, వెళ్ళిన వాళ్ళే కదా మొత్తం. చాలామంది ఇప్పుడు రైటర్సే ఎక్కువ ఉంటారు హరీష్ శంకర్ దగ్గర నుంచి వీళ్ళంతా అందరికీ రైటింగ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళే ఉన్నారు కదా చాలా వరకు. ఇప్పుడు మొత్తం టోటల్గా ఇంకా రైటర్ అంటే లేడుగా, టోటల్గా రైటరే డైరెక్టర్ అయిపోయాడు. సో డైరెక్టర్ రైటర్ అవ్వాల్సిందే. ఎలా అంటే మిర్యాలగూడలో మీది ప్రాపర్ మిర్యాలగూడ కదా, మిర్యాలగూడ పక్కన విలేజా లేదు? మిర్యాలగూడ లోపల. అక్కడ మీకు ఏమైనా సపోర్టర్ ఉన్నారా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనో లేకపోతే ఇంకేమైనా? లేదండి, నేను యాక్చువల్లీ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనకి అదొక టైం వచ్చిన తర్వాత మనకు మామూలుగా వస్తుంది కదా ఒక 7th 8th. అంతకుముందే నేనేంటంటే కవితలు అవి రాస్తుండేవాడిని 7th 8th క్లాస్లోనే. 10th వచ్చేసరికి ఇంకా మనం ఏదో చేయాలి చేయాలి, సరే ఎంటర్ అయిపోయింది ఏదో చేయాలి ఎడ్యుకేషన్ మనం మ్యాథ్స్ అవి ఎక్కట్లేదు టోటల్గా, ఏదో చేయాలి సరే సినిమా ఫీల్డ్కి వచ్చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పి వచ్చి వెళ్తా 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 ఉంటే అవ్వట్లేదు. సరే ఇంట్లో ఏదో పని చూసుకో అంటారు, ఏం పని చేయాలి మనకి ఏదో ఎక్కువగా నాకు వెంకటేశ్వరం అంటే మంచి ఇది. సో డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి మొత్తానికి అక్కడ ఎవరెవరినో మనం ఆటోమేటిక్గా అన్నీ దేవుడు చేసినాయి మన చేతులు ఏం లేవు. కళ్యాణోత్సవం టికెట్స్ అవి పంపడం అవి మామూలుగా కాంట్రాక్ట్ బేసిక్ మీద జాబ్ చేశాను. ఓకే. కొద్ది రోజులు అక్కడ ఎవరు లేరు మనకి, వెళ్ళిపోయి ఏదో అక్కడ తిరుగుతూ ఉంటే ఫ్రీ భోజనం తింటా వాళ్ళని వెళ్ళి పరిచయం చేసుకుంటా అట్లా తగిలిన వాళ్ళే. జాబ్ కూడా ఆయన ఇప్పించిందే పెద్ద ఆయన రికమెండేషన్ వచ్చేస్తే. సో అక్కడ ఉన్నాం కానీ మనకి అంటే అక్కడ డబ్బులు వస్తుండే కానీ మనకి ఇది డబ్బులు మనకి కావు, మనం ఏదో సంపాదించాలి ఈ డబ్బు ఏదో అంటే. అక్కడ కొన్ని ఇది కూడా చేసేవాళ్ళం ఏంటంటే కొంచెం ఎవరైనా బ్లడ్లు బ్లాక్లు అడిగితే కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోవడం వాళ్ళ దగ్గర. ఓకే ఓకే. మనకు చిన్న తెలిసిన అప్పట్లో ఇప్పుడు అంత ఈజీ కాదు, అప్పట్లో కొంచెం ఈజీగా ఉండేది బ్లడ్లు కావాలంటే కొంచెం రేటుకి ఎక్కువ ఇచ్చేసి అట్లా కూడా మనం రికమెండ్ చేసి పంపించి డబ్బులు వసూలు చేసి అట్లా ఉండేవి. ఏంటి ఇవన్నీ ఏ చేస్తున్నాం మనకు సంబంధించినవి కాదు, ఇది ఎంత డబ్బులు వచ్చినా అవి మనకి కాదు, ఇది ఇది మన పని కాదు అనేది ఒక అసంతృప్తి ఉండేది. రోజు దండం పెట్టుకునేవాడిని నన్ను ఇక్కడి నుంచి పంపించి హైటర్ కూడా పంపించి నేను సినిమా ఫీల్డ్కి వెళ్తాను, ఏం వెళ్తాం ఏం చేస్తాం అనేది తెలియదు, వెళ్ళాలి అంతే ఫీల్డ్కి. సో వచ్చిన తర్వాత ఏం చేద్దాం మనం ఇది రాస్తాం అది రాస్తాం అని చెప్పి స్టార్ట్ చేసాం. అయితే ముందు పాటలు రాద్దామని పాటలు రాశా, రాస్తే ఆడ పిలిచి ఒక ఆయన ఒక కోరేటర్ క్లాస్ పీకెడ్ నీకు ఛందస్సు తెలుసా అది గురువులు తెలుసా లఘువులు తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా అంటే స్టార్ట్ చేసి తర్వాత ఆలోచించుకున్నా కరెక్టే. మనం సీతారామ శాస్త్రి గారి పాటలు అవన్నీ చూసిన తర్వాత మనం ఆలోచించడం మొదలుపెట్టాం కరెక్టే, ఈ కాంపిటీషన్ మన వల్ల కానట్టుంది ఏదైనా. అతను ఏమన్నా అంటే నువ్వు ఎవరితోనైనా నేను నిలబడతాను కాంపిటీషన్ అనే ఇది ఉన్నప్పుడే నువ్వు ట్రై చేయాలి అది నీకు ముఖ్యం అంటే కరెక్ట్. చూస్తే వాళ్ళు చాలా గొప్పగా రాస్తున్నారు మనం ఏమో అంత లేదు ఏంట్రా భగవంతుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు నేను ఒక స్పీచ్ రాశా ఒక మా మేడం 10th క్లాస్లో అనుకుంటా వెళ్ళిపోతుంటే ఆవిడ రిటైర్ అయ్యి ఒక స్పీచ్ రాసి ఆవిడ వినిపిస్తే ఆవిడ కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకుని వచ్చి హక్ చేసుకుని. ఓకే. అది గుర్తొచ్చింది. సో అలా ఏదన్నా ఒక ఎమోషనల్గా డైలాగ్స్ రాద్దాం. అప్పట్లో పరుచూరు గోపాలకృష్ణ గారు వెంకటేశ్వరరావు గారు డైలాగులు పరుచూరు గోల్స్ డైలాగులు అంటే రక్తంతో దమ్ము కట్టి గుండెకాయలతో ఇత్తనాలు నాటి నా చేతులమ్మ ఇవి శారదమ్మ అని ఆయన కైండ్ ఆఫ్ ఆ డైలాగులు మనకి ఏంటి డైలాగులు ఇలా రాయిస్తే ఇది అని. పైగా మేము మిర్యాల కూడా నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉండడంతో ఇది కమ్యూనిజం. సో నేను అప్పుడే అప్పుడే కవితలు రాశాను, ఏడవకమ్మ ఎర్ర గులాబీ ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారమ్మ వెర్రి గులాబీ, లోకం పోకడ పాకుడు చూడు ఎరిపెక్కిన నీ చెక్కిలిపై కన్నీళ్ళను వీడు, నీ శీలం చిగదోచుకుందని మూగబోకు అంచెలంచెలుగా ఎదుగుతున్న వినీతి ప్రపంచాన్ని దూషించా ఆపబోకు అని ఇది 8th క్లాస్లో రాశాను. ఓకే. ఇలాంటి మాకు కొంచెం మిర్యాలు కూడా కాబట్టి కొంచెం ఆ దగ్గరగా ఆ వాతావరణం ఉండేది. సో బేసిక్గా మా అమ్మగారు వచ్చి ఆంధ్ర, మా ఫాదర్ వచ్చి తెలంగాణ. ఓకే. సరే అని చెప్పేసి ఇంకా ఆ ఇదితో సరే మనం కూడా రాద్దామని అక్కడ రాసి మళ్ళీ అదే కోఆర్డినేటర్ దగ్గరికి వెళ్ళి
సార్ ఇలా డైలాగులు రాస్తున్నాను సార్, ఇప్పుడు ఏమైనా పాటలు అయిపోయింది మళ్ళీ డైలాగ్ మొదలు పెట్టేవా అని. లేదు సార్ ఒకసారి చూడండి అని బుక్లో చూపిస్తే చూసి అరే భలే ఉన్నాయా బాగా రాసావు, నిజంగా నువ్వే రాసావా అన్నాడు. నేనే రాశాను అన్నాడు. అయితే డైలాగ్స్ ట్రై చేయి, ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా రాయడం నేర్చుకో, ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎలా రాయాలి అది ఇది అని సరే అని చెప్పేసి అలా రాయడం. ఇప్పుడు ద్వితేజే గారు అని ఒక రైటర్ ఉండేవి, మీకు తెలిసే ఉంటుంది చాలా సినిమాలు, నిన్నే పెళ్ళాడితే రాశాను. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇలా రాశాను, ఆయన పరిచయం అయ్యాడు. అక్కడ మన ఈవీ గారు గెస్ట్ హౌస్ దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళం, ఫిలిం నగర్ తిరగడమే కదా రౌండ్ వేయడమే కదా అదే బిగినింగ్ చిచ్చి అంటా ఉంటారు వాళ్ళు. ఆయన రౌండ్ వేస్తా ఉంటాం, మళ్ళీ ఆ వాచ్మెన్ ఎప్పుడు డ్యూటీ మారుతాడు, ఇలా రౌండ్ వేస్తా ఉంటే అక్కడ పృథ్వీతేజ పరిచయం అయ్యాడు. చూపించి ఇలా బాగా రాసావు, ఇలా రాయి ఇలా రాయి అని ఆయన కూడా పాపం ఎంకరేజ్ చేశాడు టైంలో. సో అట్లా తర్వాత పోసాని గారి దగ్గరికి రోజు తిరుగుతుండేవాడిని జాయిన్ అవ్వాలని. ఆ తర్వాత ఆయన దగ్గర ఛాన్స్ దొరికింది, కొద్ది రోజులు వర్క్ చేసి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని మెల్లిగంక బయటకు వచ్చి తిరగడం మొదలుపెట్టాను. అక్కడ శ్రీహరి గారు ఫస్ట్. సో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ అవకాశం ఎలా వచ్చిందంటే ఫ్రెండ్ కృష్ణ అని ఉన్నాడు, తను శ్రీహరి గారి దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అబ్బాయి బాగా రాస్తాడు సార్ అది ఇది అని చెప్పాడు. ఆయన షూటింగ్లో ఉన్నాడు, అప్పటికే పోలీస్ కరెక్ట్గా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది, ఒక 5-6 రోజులు షూటింగ్ కూడా అయిపోయింది. అయితే అవునా అని చెప్పి ఆయన ఒక సీన్ చెప్పాడు. నాకు తెలీదు ఆ సీన్ ఆల్రెడీ ఇప్పుడు షూట్ చేయబోయే సీన్ అని. ఓకే, ఆయన ఏదో సీన్ చెప్పాడులే అనుకున్నాం, అందులో ఓ పోలీస్ దాంట్లోది ఆ కథలోది ఏదో ఎప్పుడుదో ఒక సీన్ చెప్పాడు అనుకున్నా, కానీ నెక్స్ట్ తీయబోయే సీన్ అని నాకు తెలియదు. సరే రాసుకొస్తాను సార్ అన్నాడు. ఎక్కడికి పోయి రాసుకొస్తావు, అంత టైం లేదు, అక్కడ అవసరం రాయిపో అన్నాడు. ఒక హీరోని మనం కలవడమే కష్టం, అలాంటిది కలిసిన తర్వాత అవకాశం ఇచ్చాడు. సరే వెళ్ళి కూర్చుంటే ఆ జనరేటర్ సౌండ్లు ఇవి అవి మనం ఏదో ఎక్కడో కూర్చొని రాయడం అలవాటు అయిపోయింది. సరే రాయాలి ఈ జనం కానీ ఆ స్టూడియోలోనే ఒక మూల చూసుకొని కూర్చొని టకటక రాసుకొని 10 నిమిషాల్లో వచ్చి సరే అయిపోయింది సార్ అన్నాడు. ఏదో ఒకసారి చదువు అన్నాడు, టకటకటకటక చదివి వెంటనే నాగేశ్వరరావు ఈ సీన్ చూడు అన్నాడు. అనగానే సీన్ చూసి ఎవరు అంటే బాగుంది అన్నాడు ఆయన. వెంటనే ఈ కుర్రాడు రాసాడు కొత్తగా ట్రై చేస్తున్నాడంట అని కానీ వెంటనే అది షూట్ చేయడం మొదలుపెట్టాను. అంటే సెట్లో అక్కడే రాసా, నేను షాక్. అసలు నేను రాసిన సీను సినిమాలో ఇప్పుడు షూట్ చేస్తున్నారా, నేను ఏదో రాశాను అంటే ఏదో ఎంకరేజ్ చేస్తే చాలు బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్ చేసి తర్వాత కనపడి అంటారు, ఆ మాత్రం ఉండదంటే సీనే షూట్కి వెళ్ళిపోతుందని షాక్ అయిపోయాను. వెంటనే షూట్కి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి కేఎస్ నాగేశ్వరరావు ఏమన్నాడంటే రేపటి నుంచి నువ్వు సీన్స్ రాస్తున్నావు, రేపటి నుంచి నా దగ్గరికి వస్తున్నావు నువ్వు అని. అప్పుడు ఫిలిం నగర్లో ఉండేవాడిని, ఒక చిన్న ఇల్లు దాంట్లో ఒక 4-5 కుర్రాళ్ళు రూమ్మేట్స్ అని అలాగా నానా బాధలు పడతా అందులో ఉండేవాళ్ళం. ఇంకా వాళ్ళకి చెప్పాను అవును అవును రాయి రాయి అని చెప్పన్నారు. ఇక రోజు రాయడం అక్కడి నుంచి ఇది ఎల్లారెడ్డి కూడా వచ్చి అక్కడ ఉండేది కేఎస్ నాగేశ్వరరావు హౌస్. ఓకే, ఆయన దగ్గరకు వచ్చి డైలీ సీన్స్ ఇవ్వడం, ఆయన షూటింగ్ రమ్మంటే హ్యాపీ. ఒకరోజు ఆయన రమ్మనేవాడు, ఒకరోజు ఏమో సరే ఓకేమ్మా బాగుంది అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయేవాడు. షూటింగ్ రమ్మంటే ఏంటంటే ఫుడ్ ఉంటుంది, అప్పుడు చాలా గొప్పగా ఉండేది ఫుడ్ కూడా, లాటరీ కొట్టేవాళ్ళు. ఎవడన్నా 4-5 ఉండేవాళ్ళం కదా, ఎవడైనా టిఫిన్ చేస్తే గొప్పగా చెప్పేవాడు, రే టిఫిన్ చేసాను తెలుసా పూరి తిన్నాను ఏదో పెద్ద ఇది గొప్ప కింద. ఎందుకంటే ఒక్కసారి 2 డేస్ ఫుడ్ ఉండేది కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అందరిది కూడా. స్ట్రగుల్ అదే అబ్బో ఒకటి మించి ఒకడు దరిద్రంలో అసలు అసలు కాంపిటీషన్ బాక్సింగ్ ఏం అసలు పాపం అందరూ అదే పరిస్థితిలో ఉంటారు. ఎవరన్నా సెటిల్ అయిన ఉన్నారా మీలా? నేనే అయ్యా, ఇంకా ముందు నేనే అయ్యి కొంతవరకు సపోర్ట్ అయ్యాచ్చు. ఓకే, ముందు నేనే అయ్యా. వాళ్ళు అందరూ ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో రూమ్మేట్స్లోనా ఉన్నారు, కానీ హైప్కి రాలా కోఆర్డినేటర్లు కాస్త అట్లా ఉన్నారు. అదే ఓకే, పేరు అదే డైరెక్టర్లు అయిపోయి అట్లా. ఓకే ఓకే.